సో ఇప్పటి వరకు అంటే మనం ఈ డీటెయిల్స్ అన్ని చెప్పుకున్నాం. ఇప్పుడు సపోజ్ ఎవరైనా 21 పాస్ అవుట్ అయ్యారు, ఇది 24, 3 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, 22 అంటే 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది, అలాంటి వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అయితే వాళ్ళకి అంటే ఆ కెరీర్ గ్యాప్ని ఎట్లా ఫిల్ఫిల్ చేసుకోవాలి? ఎందుకంటే వాళ్ళు చాలా మంది ఇది మార్కెట్లో ఎవరు చెప్పరు, అన్నా నువ్వు ప్రిపేర్ అవ్వి చెయ్యి అంటారు తప్పించి. అలాంటి వాళ్ళు ఎట్లా ప్రిపేర్ అయితే వాళ్ళు సస్టైన్ కాగలరు? అంటే ప్రజెంట్ ఇయర్ కూడా ఆల్మోస్ట్ నాకు తెలిసి 10 లక్షల మంది బీటెక్ స్టూడెంట్స్, ఎంసీఏ స్టూడెంట్స్, ఎంటెక్ వాళ్ళు వచ్చేస్తారు. సో ఈ పాత వాళ్ళు ఈ 10 లక్షలు అంటే వాళ్ళ కాంపిటీషన్ ఎవ్రీ ఇయర్ పెరిగిపోతుంది. సో వాళ్ళు ఎట్లా సస్టైన్ కావాలి? యాక్చువల్గా బేసికల్గా ఏంటంటే అండి, ఇక్కడ మనకి ఒక పాయింట్ చాలా ఇంపార్టెంట్. మీరు ఇయర్స్ ఇయర్స్ గ్యాప్ పెరిగే కొద్దీ మీ కాంపిటీషన్ అనేది పెరుగుతుంది. సో కాంపిటీషన్ పెరిగినప్పుడు ఏం చేయాలంటే టెక్నికల్లీ షుడ్ బి సౌండ్, సౌండ్ నాలెడ్జ్ ఉండాలి మీకు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు ఏదైనా ఒక టాపిక్ నేర్చుకోవాలి. ఇప్పుడు 2021 పాస్ అవుట్ అండి, నాది 3 ఇయర్స్ గ్యాప్ ఉంది. సో ఏం చేశారు 3 ఇయర్స్ అని ఖచ్చితంగా హెచ్ఆర్లు అడుగుతారు. మీరు ఫ్రెషర్స్గా 90% ఎలిజిబుల్డ్ ఎవరండి? డిపెండ్స్ అపాన్ ద మార్కెట్ స్ట్రెంత్ ఎలా ఉంటుందంటే, మార్కెట్ ఫ్లోటింగ్ ఎక్కువ ఉందనుకోండి, అంటే ఇప్పుడు నాకు ఫ్రెషర్స్గా ఎక్కువ మార్కెట్ బాగుంది, ఐటీ ఇండస్ట్రీ చాలా బాగుంది అనుకున్నప్పుడు, సో లాస్ట్ ఇయర్తో పాటు లాస్ట్ బిఫోర్ ఇయర్ మాత్రమే కన్సిడర్ చేస్తారు. లాస్ట్ 2 ఇయర్స్ అంటే ఇప్పుడు 24 ఉన్నా అనుకోండి, 24 ఇప్పుడు పాస్ అవుట్ అవ్వాలి. సో 23 ఆర్ ద ఫ్రెషర్స్, 22, 23 మాత్రమే ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేస్తారు. 21 ఫ్రెషర్స్ కింద కన్సిడర్ చేయరు. ఇది ఎంఎన్సీ కొన్ని కంపెనీస్ రోజు చెప్తున్నారు. కొన్ని కంపెనీస్లో ఎన్ని ఇయర్స్ ఉన్నా మీ ఎక్స్పీరియన్స్ ఉన్నా వాళ్ళు కన్సిడర్ చేస్తారు. బట్ కానీ మీరు యూ షుడ్ బి మాస్టర్ ఇన్ వన్ టెక్నాలజీ, ఏదైనా ఒక టెక్నాలజీని. ఇప్పుడు 21 పాస్ అవుట్ అయినా, 22 పాస్ అవుట్ అవని, 23 పాస్ అవుట్ అవని, ఒక టెక్నాలజీని పట్టుకొని నేను చెప్పినట్టు ఫుల్ స్టాక్ డెవలపర్ కానీ, లేదా పైథాన్ డెవలప్మెంట్ కానీ, AWS కానీ, ఆండ్రాయిడ్ డెవలపర్ కానీ, ఏదో ఒక దాన్ని పట్టుకొని ఒక 6 మంత్స్ దాన్ని నేర్చుకోవాలండి. 6 మంత్స్ దానిలో నేర్చుకుంటే యూ షుడ్ బి మాస్టర్. దానిలో ఒక ప్రాజెక్ట్ చేయాలి. మల్టిపుల్ ప్రాజెక్ట్స్ మీరు ప్రాజెక్ట్లో డీప్ నాలెడ్జ్ మీకు ఉండాలి, మీరు చేసి ఉండాలి. చేయటం అంటే చాలామంది కొని పెట్టేస్తారండి, దట్స్ నాట్ ద కేస్. బీటెక్లో మీరు అలా చేసి ఉండొచ్చు, బట్ వెన్ యూ హ్యావ్ ఇయర్ గ్యాప్, మీరు ఐటీ మీరు ఏ ఇంటర్వ్యూర్ మిమ్మల్ని ఎందుకు ఇన్ ఇయర్స్ గ్యాప్ వచ్చింది, ఏం చేశారు మీరు అని సింపుల్ క్వశ్చన్ అడుగుతారు. సో యూ హ్యావ్ టు బి జస్టిఫై విత్ యువర్ నాలెడ్జ్. నేను ఇంటర్వ్యూస్ ట్రై చేస్తున్నాను, ఇది ఇలా ఇలా నేర్చుకున్నానండి, ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్నాను, ఈ ప్రాజెక్ట్ చేశాను అన్నప్పుడు కెన్ యూ ఎక్స్ప్లెయిన్ ద ప్రాజెక్ట్ అంటే, మీరు ఆ ప్రాజెక్ట్ గురించి డీటెయిల్గా మాట్లాడే క్యాపబిలిటీస్ మీ దగ్గర ఉండాలి. దీంతో పాటు చాలామంది సరే ఇప్పుడు మార్కెట్ డౌన్ ఉంది, 2021 కాల్స్ బాగున్నాయండి, 23 కాల్స్ డౌన్ ఉన్నాయి, 24 కాల్స్ డౌన్ ఉన్నాయి. సో ఏం చేయాలి సార్, నా కాల్స్ డౌన్ అయినప్పుడు ఐటీలోకి నేను ఎలా రావాలి? ఏంటంటే ఐటీలోకి రావాలి అంటే కంటిన్యూస్గా ట్రై చేసిన అవసరం లేదండి. ఫస్ట్ మీరు దానికి కావాల్సిన స్కిల్ సెట్ని మీరు ఇంప్రూవ్ చేసుకుంటా, ఐటీ ఇప్పుడు ఆపర్చునిటీ లేదు, మార్కెట్ అప్ లేదు, ఏదైనా వేరే జాబ్ చేసుకుని పర్లేదు సార్. ఫర్ టైం బీయింగ్ మీరు ఏదైనా చేసుకుంటే, జాబ్ చేసుకున్నా కూడా ఈవినింగ్ టైంలో ఆ స్కిల్ అనేది మీకు యూజ్ అవుతుంది. నేను అదే చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మా ఫ్రెండ్ ఉన్నారండి, ఐటీ జాబ్ రాలేదు, అదంతా వదిలేదు, 21 పాస్ అవుట్ అనుకోండి, 22 వరకు ట్రై చేస్తాడు, రాలేదు, మార్కెట్ లేదు, ఎవరేం చేయగలరు? మార్కెట్ ఉంటేనే మనం ఐటీలో గెటింగ్ చేయగలం. సో మీరు లేటెస్ట్ టెక్నాలజీ నేర్చుకున్నారు, స్టిల్ మార్కెట్ లేదు, రావట్లేదు కాల్స్, ఏదైనా జాబ్ చేసుకుంటా అయినా సరే ఈవినింగ్ టైం ఇది చూసుకుంటా మీరు అప్ టు మార్క్ ఉండాలంటే, ఎప్పుడు ఏ ఆపర్చునిటీ వచ్చినా ఇది మన లాస్ట్ ఆపర్చునిటీ అని మన బెస్ట్ మనం ఇవ్వగలగాలి. సో అప్పుడు ఈరోజు ఫెయిల్ అవ్వచ్చు, ఒక 10 ఇంటర్వ్యూస్ పోతాయండి ఫ్రెషర్స్గా బేసికల్గా, బట్ 11th ఇంటర్వ్యూ విల్ బి యువర్స్. ఆ 11th ఇంటర్వ్యూ కోసం మీరు ట్రై చేయాలి. నేను చెప్పేది ఏంటంటే, ముందు ఫెయిల్ అవ్వటం దాన్ని యాక్సెప్ట్ చేయటం హ్యాబిచువేట్ చేసుకోండి, ఓకేనా? ఇయర్స్ అండ్ గ్యాప్స్ అనేది సి. ఇప్పుడు నాకు నేను ఒక ఇంటర్వ్యూలో ఫెయిల్ అయ్యాను. ఎందుకు ఫెయిల్ అయ్యాను? వాడు ఇంట్రడ్యూస్ యువర్ సెల్ఫ్ అడిగాను, నేను చెప్పలేకపోయాను, తడబడ్డాను. లేదా ఇంకొక ఇంటర్వ్యూలో క్వశ్చన్ అడిగాడు, ఇంటర్వ్యూలో ఓవర్ రైడింగ్ అని అడిగారు, క్వశ్చన్ అడిగారు, నేను చెప్పలేకపోయాను, పర్లేదు, లిస్ట్ అవుట్ చేసుకోండి, దాన్ని నెక్స్ట్ ఇంటర్వ్యూలో ఓవర్కమ్ చేసుకోవాలి. సో ఎప్పటికప్పుడు సెల్ఫ్ అనాలిసిస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ప్రతి ఇంటర్వ్యూలో మనం ఫెయిల్ అవుతున్నాం అంటే ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, ఏ పాయింట్ దగ్గర ఫెయిల్ అవుతున్నాము, నేను అన్నీ బాగా చెప్పాను ఇంటర్వ్యూలకి నచ్చలేదేమో, అన్నీ బాగా చెప్పడం కాదు, ఇంకా ఎలా బాగా చెప్పాలనేది మనం ఆలోచించాలండి. సో ఎవ్రీ ఆపర్చునిటీ మీరు ఎలా ఫీల్ అవ్వాలంటే, దిస్ ఇస్ ద లాస్ట్ ఆపర్చునిటీ, నేను నా బెస్ట్ ఇవ్వాలి అనే ఉద్దేశంలోనే కమిట్మెంట్తో ప్రిపేర్ అవ్వాలి. ఇయర్స్ అండ్ గ్యాప్స్ ఇవన్నీ ఎవరు పట్టించుకోవట్లేదండి. ఇప్పుడు ఇప్పుడున్న సిచ్యువేషన్లో ఏంటంటే, మీకు టెక్నాలజీ మీద మీకు కమాండ్ ఉంటే కనుక ఇయర్స్ అండ్ గ్యాప్స్ కూడా మాకు కన్సిడర్ కాదు, ఓకేనా? ఓన్లీ ఎంఎస్సీ కంపెనీస్ కొన్ని వాటికి మాత్రమే, కానీ మీరు Level 2, Level 3 కంపెనీస్ దేనికి వెళ్ళినా సరే ఇవన్నీ కాదు. అలానే ఎంఎన్సీ కంపెనీలో చేయాలనేది, కంపెనీ ఏది శాశ్వతం కాదు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్.
మన శాలరీనే మనకి ఇంపార్టెంట్. సో ఫస్ట్ మనం నేర్చుకునే ప్లాట్ఫామ్ అనేది క్రియేట్ చేయడం చాలా ఇంపార్టెంట్. చాలామంది నేను చిన్న ఆపర్చునిటీ ఇచ్చిన 10,000 salary 20,000 salary వెళ్ళండి, ఫస్ట్ చేయండి, ఒక 2-3 ఇయర్స్ చేయండి, మీకు అర్థమవుతుంది దానిలో పడిన కష్టం, దానిలో నాలెడ్జ్ అనేది నెక్స్ట్ మీకు ప్యాకేజ్ ఇంక్రీజ్ అవడానికి హెల్ప్ అవుతుంది. సో మీరు చెప్పేది ఏంటంటే ఇయర్స్ ఆఫ్ గ్యాప్స్ ఉన్నా సరే మినిమం ఒక టెక్నాలజీ మీద కూర్చొని ఫోకస్డ్గా 6 మంత్స్ నేర్చుకొని దాని మీద సర్టిఫికేషన్స్, దాని మీద ఇంటర్న్షిప్స్, దాని మీద ప్రాజెక్ట్స్, టెక్నాలజీ స్విచ్ టెక్నాలజీ నేను అంటుంది ఏంటంటే అండి, టెక్నాలజీ స్విచ్ అని కూడా అన్నాను. మల్టిపుల్ టెక్నాలజీ ఉండటం వల్ల మీకు 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 అడ్వాంటేజ్. కానీ నేను ఏంటంటే ఏ టెక్నాలజీ మీద మాస్టర్ అయ్యేటట్టు ప్రిపేర్ అవ్వమని చెప్తాను. 6 మంత్స్ మినిమం కేటాయించాలండి. మీరు జావా తీసుకున్నా, పైథాన్ తీసుకున్నా, AWS తీసుకున్నా, ఆండ్రాయిడ్ తీసుకున్నా, ఏది తీసుకున్నా సరే 6 మంత్స్ దానిలో ఇన్డెప్త్ నాలెడ్జ్ నేర్చుకోవాలి. ఒక ప్రాజెక్ట్ చేయాలి, ఒక ఇంటర్న్షిప్ చేయాలి, పాసిబిలిటీ ఉంటుంది, దానిలో సర్టిఫికేషన్ మ్యాండేటరీ చేయాలి. ఇది కనుక మీరు చేస్తుంటే మీ ఇయర్స్ ఆఫ్ గ్యాప్స్ని ఎవరు పట్టించుకోరండి. ఓకే, సో ఇది చాలా చాలా చక్కగా చెప్పారండి, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లస్ ఇంకొకటి, ఇప్పుడు కంపెనీస్కి వెళ్తుంటారు, ఒక్కొక్క ఇంటర్వ్యూ అడుగుతారు, టెల్ మీ అబౌట్ అంటే ఈ కంపెనీ గురించి నీకు ఏం తెలుసు, టెల్ మీ అబౌట్ అవర్ కంపెనీ అని అడుగుతారు. కనుక అది కూడా ఇంటర్వ్యూస్కి వెళ్ళే ముందు ఒకసారి చూసుకుంటే బెటర్ అంటారు. బెటర్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఏదైనా ఒక కంపెనీ మీకు మీకు ఇదంతా చెప్పింది ఇంటర్వ్యూ రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అవడానికి. ఓకే, రెజ్యూమ్ షార్ట్ లిస్ట్ అయింది, మీకు ఇంటర్వ్యూ కాల్ వచ్చింది, మీరు ఇంటర్వ్యూకి వెళ్ళాలి. ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ డిఫాల్ట్ క్వశ్చన్ ఏంటి నీ ఇంటర్వ్యూ, ఓకే, త్రో అవుట్ అండి, ఐటీ కాదు నాన్ ఐటీ ఎక్కడైనా సరే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్. ఇది చాలా మంది నిజంగా చెప్తున్నాను అండి, చాలా అంటే ఎంత మనం మన గురించి మనం మన ఒక పక్కన అడిగితే వీ షుడ్ బి ఫీల్ ప్రౌడ్ ఆఫ్ అంటే ఇప్పుడు చిరంజీవి గురించో లేకపోతే ఒక సానియా మీర్జా గురించో లేకపోతే ఎవరి గురించో చెప్పమంటే టకటక చెప్తా, అదే నీ గురించి నువ్వు చెప్పరా అంటే ఇక్కడ మీరు డైలీ కలిగే ఏంటంటే అండి జనాలు ఏమవుతుంది అంటే మన గురించి ఏముందిరా చెప్పడానికి, మన గురించి ఏముందిరా. కానీ మీరు ఒక 15 ఇయర్స్ ఎడ్యుకేషన్ 16 ఇయర్స్ ఎడ్యుకేషన్ అనేది మీరు కంప్లీట్ చేశారు, అండ్ యూ హ్యావ్ ఏ ఫ్యామిలీ, ఓకే, వేర్ యూ కెన్ టాక్, అండ్ యూ హ్యావ్ అచీవ్మెంట్స్, మీరు క్రికెటో లేకపోతే డ్యాన్సో లేకపోతే స్కిట్టో లేకపోతే యాక్టింగో లేకపోతే ఎలక్యూషన్ ఏదో ఒకటి చేసి ఉంటారు మీ మీ దానిలో. తర్వాత యూ హ్యావ్ ఏ టెక్నికల్ స్కిల్స్ టు స్పీక్, మీరు పైథాను జావాను ఏదో ఒకటి సర్టిఫికేషన్ చేసి ఇంటర్న్షిప్ చేశారు, కాలేజ్లో ఈవెంట్ చేస్తుంటారు, సర్టిఫికేషన్స్ ఏమైనా చేస్తుంటే కనుక లేదా ఇంటర్న్షిప్స్ ఏమైనా చేస్తుంటే ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి కమ్యూనికేట్ టు ద ఇంటర్వ్యూయర్ విత్ఇన్ 5 మినిట్స్. 5 మినిట్స్ మనం కమ్యూనికేట్, 5 మినిట్స్ చెప్పే విధంగా మన గురించి మనం ప్రిపేర్ అవ్వాలి. కూడా అంటే అంత ఓపిక కూడా ఉండదు, అంటే మీరు చెప్పే స్వీట్ అండ్ షార్ట్ గా అంటే అంటే ఒకటండి, అంటే 5 మినిట్స్ ఎందుకు నేను చెప్తున్నాను అంటే వి హావ్ డిఫరెంట్ ఆస్పెక్ట్స్ కరెక్ట్. అంటే మనం ఫస్ట్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు ఇంట్రొడ్యూస్ మై సెల్ఫ్, ఈ వర్డ్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ మై సెల్ఫ్ సో అండ్ సో, ఐ హావ్ బీటెక్ ఎక్స్పీరియన్స్ విత్ 75%, ఓకే, దెన్ హియర్ ఐ దెన్ దిస్ టెక్నికల్ స్కిల్స్, ఓకే, ఐఎమ్ ద కాలేజ్లో ఐఎమ్ ఏ టీమ్ ప్లేయర్, ఐ ఆర్గనైజ్ సో మెనీ యాక్టివిటీస్, ఓకే, దీస్ ఆర్ ఆల్ మై అచీవ్మెంట్స్. ఇవి పర్ఫెక్ట్గా మీ 10th లెంత్, ఇంటర్ లెంత్, డిగ్రీ లెంత్, మీ బీటెక్ లెంత్, ఈ పర్సంటేజ్ కూడా మీకు కొంచెం అంటే మీకు బాగా ఉంటే కనుక అవి కూడా మనం కమ్యూనికేట్ చేయొచ్చు. ప్రాజెక్ట్స్, మీరు చేసిన ప్రాజెక్ట్స్ కానీ, ఇంటర్న్షిప్స్ కానీ, ఏ టెక్నాలజీ మీరు ఏమవుతాయి ఏంటంటే వెన్ యూఆర్ గోయింగ్ ద డిస్కషన్ ఇన్ అ టెక్నికల్ మేనర్, మీ దగ్గర ఉన్న టెక్నికాలిటీ మీరు క్లియర్ గా చెప్పగలిగితే కనుక పీపుల్ గెట్ ఈజీలీ గ్రాప్ అండ్ మీ కాన్ఫిడెన్స్ లెవెల్. నేను అందుకే చెప్తున్నా, డే వన్ నుంచి మన బాడీ అనేది స్పీక్స్ అలాట్ అండి. నేను మీతో మాట్లాడుతుండగా నేను అటు పక్క ఎక్కడో చూస్తాను, ఇటు పక్క ఎక్కడో చూస్తాను అంటే, సో యూ డోంట్ హ్యావ్ దట్ కాన్ఫిడెన్స్ స్కిల్స్, మీరు మాట్లాడుతున్న దాని మీద మీకు నమ్మకం లేదని అర్థం. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే డే వన్ నుంచి మీరు మిర్రర్లో మిమ్మల్ని చూసుకుంటా, మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ కమ్యూనికేషన్ ఇంప్రూవ్ చేసుకుంటా టెక్నికల్గా మాట్లాడగలిగితే ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్ అనేది నీ గురించి మీరు చెప్పగలిగేది 10 పాయింట్లు రాయొచ్చండి. మీ గురించి మీరు అవ్వలేదు ఫస్ట్, మీ పేరు, తర్వాత మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీ పర్సంటేజ్, తర్వాత మీరు చేసిన ప్రాజెక్ట్స్, మీరు చేసిన ఇంటర్న్షిప్, మీరు చేసిన సర్టిఫికేషన్స్, మీరు చేసిన టెక్నికల్ స్కిల్స్, మీరు నేర్చుకున్నాయి, మీ అచీవ్మెంట్స్, తర్వాత ఇంకా ఉందండి, నేను ఐ కేమ్ ఫ్రమ్ ఎ వెరీ యూనో విలేజ్ నుంచి వచ్చాను. సో యూ హ్యావ్ టు యూ వాంట్ టు కమ్యూనికేట్ విత్ దాట్. సో ఎందుకంటే ఎవరు హెచ్ఆర్ ఎక్కడ ఎలా కనెక్ట్ అవుతారు అనేది ఎవరికి తెలియదు అండి. ఇంటర్వ్యూర్ అనేది మేబీ ఐ కేమ్ ఫ్రమ్ ఏ విలేజ్ బ్యాక్గ్రౌండ్, నువ్వు కూడా అదే విలేజ్ బ్యాక్గ్రౌండ్ వచ్చారే, నాకు తెలుసురా వీళ్ళ వీళ్ళ పెయిన్ పాయింట్, నాకు తెలిసిన మేబీ దేర్ ఇస్ అ పాజిటివ్ కారణం, నేను దాని వల్ల అయిపోతుంది అని అన్నండి. ట్రిగ్గర్ పాయింట్ అవ్వచ్చు. సో ప్రతి ఒక్క ఇంటర్వ్యూలో ఒక ట్రిగ్గర్ పాయింట్ ఉంటుందండి, అది నీ టెక్నికల్టీ అయి ఉండొచ్చు,
నీ పర్సనాలిటీ ఉండొచ్చు, నీ యాటిట్యూడ్ ఉండొచ్చు. సో ఆ ట్రిగ్గర్ పాయింట్ మనం టచ్ చేయగలిగితే ఇంటర్వ్యూర్స్ అనేవాళ్ళు ఇంప్రెస్ అనేది ఈజీగా అవుతారండి. సో ఇది మెయిన్ కీ పాయింట్ అండి. ఎవ్రీ ఇంటర్వ్యూలో ఇంట్రొడ్యూస్ యువర్ సెల్ఫ్, యూ షుడ్ బి ప్రౌడ్ అండ్ యూ షుడ్ ఫీల్ మోర్ ఎనర్జెటిక్ వైల్ యూఆర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ యువర్ సెల్ఫ్ టు ద ఇంటర్వ్యూ. ఇట్స్ గ్రేట్ ఆపర్చునిటీ అండి. ఎంత మందికి వస్తుందండి మన గురించి మనం పక్కన వాళ్ళు చెప్పుకోవటానికి. అది మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్. అండ్ రెండోది కంపెనీ గురించి తెలుసుకోవాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక సర్వీస్ బేస్డ్ కంపెనీకి వెళ్తున్నారు లేదా ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీకి వెళ్తున్నారు. సార్ ప్రోడక్ట్ ఏంటి సార్, సర్వీస్ ఏంటి సార్ అంటే, ప్రోడక్ట్ అంటే దే హ్యావ్ డీఫాల్ట్ ప్రొడక్ట్స్ అండ్ ఐబిఎం కానీ లేకపోతే కొన్ని ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్ ఉన్నాయండి. దే హ్యావ్ స్టాండర్డ్ అంటే సర్వీస్ నో కానీ ఓకే. సో ఇవన్నీ కూడా దే హ్యావ్ ఓన్ ప్రొడక్ట్స్ అండి. ఆ ప్రొడక్ట్స్ని వాళ్ళు మార్కెటింగ్ చేస్తారు, ఆ ప్రొడక్ట్స్ నుంచి వచ్చిన క్లయింట్స్ని వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఆ ప్రొడక్ట్ నాలెడ్జ్ ఉంటే కంపెనీలు ఈజీ, కానీ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలో రావటం చాలా డిఫికల్ట్ అండి. సర్వీస్ బేస్డ్ ఏంటంటే టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో ఇవన్నీ సర్వీస్ బేస్డ్ కంపెనీస్. వీటిలో ఏమవుతుందంటే, సో సర్వీస్ బేస్డ్ అయినా ప్రొడక్ట్ బేస్డ్ అయినా మీరు ఇంటర్వ్యూకి వెళ్ళేటప్పుడు మీకు ఆ కంపెనీ గురించి తెలిసి ఉండాలి. అంటే ఆ కంపెనీ ఏంటి, కంపెనీ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు, కంపెనీ ఫౌండర్ ఎవరు, కంపెనీకి ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏ సర్వీసెస్ చేస్తారు, కంపెనీ స్టార్టింగ్ ఎక్కడ ఉంది, ఏ సర్వీసెస్ చేస్తారు. సో జస్ట్ బేసిక్ నాలెడ్జ్, బేసిక్ నాలెడ్జ్ అండి, బేసిక్ నాలెడ్జ్. వై యూ వాంట్ టు జాయిన్ మై కంపెనీ అని అడుగుతారు హెచ్ఆర్స్. చాలామంది తడబడిపోతారు, ఇట్స్ మల్టీనేషనల్ కంపెనీ, ఇట్స్ యుఎస్ కాదండి. నీ గురించి ఏ కంపెనీకి వెళ్తున్నా సరే ఆ కంపెనీ గురించి మీకు 5 పాయింట్స్ అన్నా మీకు తెలిసి ఉండాలి. ఐఎమ్ నాట్ ఆస్కింగ్ అబౌట్ కంపెనీ ఎంటైర్ రెవెన్యూ అంటే అన్నిటి గురించి మీరు అసలు 5 పాయింట్స్, మీ గురించి 10 పాయింట్స్, కంపెనీ గురించి 5 పాయింట్స్ మీకు తెలిసి ఉండాలి. ఎందుకంటే చాలామంది ఇక్కడ ఫెయిల్ అవుతారండి. ఎందుకంటే అంతా బాగా చెప్తారు, అంతా బాగా చేస్తారు ఇంటర్వ్యూస్, అసలు ఈ కంపెనీ ఏ కంపెనీకి వచ్చానో కూడా వాళ్ళకి తెలియదు. బేసికల్గా ఏంటంటే ఏ కంపెనీ అయినా మనకు ఒకటే అండి. ఫ్రెషర్గా నేనైతే టు బి ఫ్రాంక్ చెప్తానండి, ఇట్స్ నాట్ లుకింగ్ ఫర్ ఏ కంపెనీ. ఎంఎన్సీ కంపెనీ అంటే 60% లేకపోయినా 55% ఉన్న వాళ్ళు కూడా పెద్ద ప్యాకేజ్ ఉన్న వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఏంటంటే ఫస్ట్ మీరు కంపెనీలోకి ఆపర్చునిటీ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఐటీలో. వన్స్ యూ స్టెప్ ఇన్ 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ నాలెడ్జ్ పెంచుకుంటావు, నీ మాట నీ బిహేవియర్ నీ లాంగ్వేజ్ మా చేంజ్ అవుతుంది. Then onwards, you have to start your marketing skills. అంటే నిన్ను నువ్వు ఎలా చేసుకోవాలి, ఏం నేర్చుకున్నావు, ఎలా చెందావు, ఆ టెక్నాలజీలో మనం ఇన్డెప్త్ నాలెడ్జ్ వెళ్ళాలండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జావా నేర్చుకుంటే ఫుల్ స్టాక్ డెవలపర్ అయి ఉండాలి. ఫుల్ స్టాక్ డెవలపర్ ఏంటి సార్, ఫుల్ స్టాక్ డెవలపర్ అంటే ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ అన్ని చేసేటట్టు ఉండాలి. మొత్తం ఏ టు జెడ్ అండి. వాళ్ళు యూఐ చేయాలి, ఫ్రంట్ ఎండ్ చేయాలి, బ్యాక్ ఎండ్ చేయాలి, అన్ని చేసేటట్టు ఉంటాయి. అంటే దే హ్యావ్ మోర్ వెయిటేజ్. ఓకే, సో అలా నేనేంటంటే ఎక్స్పీరియన్స్ తో పాటు వచ్చేస్తుంది. సో ఇంటర్వ్యూలో ఇప్పటివరకు చాలా చక్కగా అన్ని డీటెయిల్స్గా ఎవరు కూడా చెప్పలేదు, మీరు చాలా డీటెయిల్గా ఓపిక్గా చెప్పారు. ఇంటర్వ్యూ కొంచెం ఎక్స్టెండ్ చేస్తూ ఒక లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, సో అదేంటంటే ఇప్పుడు మనకి కెరీర్ అంటే ఓన్లీ ఐటీఏ కాదు, చాలా ఉన్నాయి. సో ఐటీ నాన్ ఐటీ ఉన్నాయి, ఫార్మా ఉన్నాయి, అదే మార్కెటింగ్ ఉన్నాయి, చాలా చాలా ఉన్నాయి. ఉన్నా సరే అందరూ ఐటీ సైడ్ ఎందుకు రావాలనుకుంటున్నారు, దాంట్లో ఉన్న కిటికీ ఏంటి ఒకసారి? ఇట్స్ నాట్ ఓన్లీ సాలరీ, లైఫ్ స్టైల్. సో అంటే ఏంటంటే ఇప్పుడు వీక్లీ మెజార్టీ 99% ఐటీ కంపెనీ 5 డేస్ వర్కింగ్, ఒకటి ఫస్ట్ ఆప్షన్. రెండోది సాలరీస్ అనేవి ఈజీగా గ్రో అవుతాయండి. అంటే ఒక ఫ్రెషర్ గా నేను ఒక ఫార్మా కంపెనీ కానీ లేదా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ కానీ ఒక మెకానికల్ కానీ ఒక సివిల్ కానీ ఓకే ఎక్కడికి వెళ్ళినా సరే నీకు ఫ్రెషర్ గా స్టార్టింగ్ సాలరీ 15,000-20,000 ఇస్తారు. బట్ ఐటీలో ఏమవుతుందంటే మీకు ఫ్రెషర్స్ ప్యాకేజ్ వచ్చి స్టార్టింగ్ ఫ్రమ్ 4 lakhs or 5 lakhs. ఓకే, సో 3 lakhs ఉన్నా కానీ మీకు 30,000, 25,000, 30,000 అలా మీకు స్టార్టింగే ఒక 30,000 నుంచి స్టార్ట్ అవుతుంది. విత్ ఇన్ ద షార్ట్ స్పాన్ ఆఫ్ టైం మీరు 1 lakh రీచ్ అవడానికి హార్డ్లీ 5 ఇయర్స్ పడుతుంది ఇప్పుడు కరెంట్ ఉన్న ట్రెండ్ ప్రకారం. సో ఇంత ప్యాకేజ్ వస్తుంది కాబట్టి జనాలు పీపుల్ విల్ అట్రాక్ట్ టువర్డ్స్ ద ఐటీ. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, మీరు ఐటీలో టెక్నాలజీ ఉంది అంటే శాలరీలు వస్తున్నాయి కాబట్టి ఐటీ వస్తున్నారు. బట్ శాలరీ ఎందుకు వస్తుంది ఎవరన్నా ఆలోచించారా ఈరోజైనా? ఐటీ నాకు ఎందుకు, నాకు 30,000 శాలరీ ఫ్రెషర్, 30,000 శాలరీ ఏంటంటే 30,000-40,000. ఒక్కసారి ఒక 10 ఇయర్స్ బ్యాక్ వెళ్ళి చూడండి శాలరీస్ ఎలా ఉండేవి, ఇప్పుడు ఎలా ఇంక్రీజ్ అయినాయి. అంటే రీజన్ ఒకటే అండి దీనికి, ఇది ఎవరూ డిస్కస్ చేయరు బేసికల్గా. ఏంటి అంటే క్లయింట్ బిల్లింగ్ అండి. మనకి వచ్చే ప్రాజెక్ట్స్ అన్నీ కూడా యూకే, యుఎస్ నుంచి, కెనడా నుంచి, ఆస్ట్రేలియా నుంచి వస్తూ ఉంటాయి మన ప్రాజెక్ట్స్ అన్ని. యూరోపియన్ కంట్రీస్, యుఎస్ కంట్రీస్ నుంచి వస్తాయి. ఈ కంట్రీస్ నుంచి వచ్చే ప్రాజెక్ట్ ఏదైనా సరే మనకి మాకు బిల్లింగ్ ఉంటుందండి. డెవలపర్ అయినా, టెస్టర్ అయినా, డెవలప్ ఇంజనీర్ అయినా,
ఎవరైనా సరే అండి, ఒక కంపెనీలో ఒక క్లయింట్కి వర్క్ చేస్తున్నారు అంటే వాళ్ళకి ఆన్ అండ్ యావరేజ్ డెవలపర్కి ఒకలా ఉంటుందండి, ఒక $50, టెస్టర్కి $30, లేదా ఇంకొక డెవలప్ ఇంజనీర్కి $50, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది. మనం ఆన్ అండ్ యావరేజ్ ఒక $50 తీసుకుందాం, ఒక ఫ్రెషర్కే తీసుకుందాం, ఎక్కువ అవుతుంది. ఒక ఫ్రెషర్కి ఒక $50 అండి పర్ అవర్కి. $50 అంటే రోజుకి 6 అవర్సే క్యాలిక్యులేట్ చేద్దాం. 5 × 50 × 6 ఎంతండి? 300. 300 × 20 డేసే కన్సిడర్ చేద్దాం, 1 మంత్కి 20 డేస్. 300 × 20 ఎంతండి? 6,000. 6,000. $6,000 ఒక ఫ్రెషర్ మీద ఒక కంపెనీకి అమౌంట్ అనేది వస్తుంది. $6,000 × 70 ఎంత? 4,20,000 వస్తుంది. అరౌండ్ 4 లాక్స్. 4 లాక్స్ వస్తుంది అనుకోండి ఒక ఫ్రెషర్ మీద. అంటే మీ ఇయర్కి ఇచ్చే ప్యాకేజ్ అనేది వాడికి 1 మంత్లో వస్తున్న రెవెన్యూ. సో అందుకనే ఫ్రెషర్స్ని మీరు ట్రైన్ చేసుకొని వాళ్ళకి లేటెస్ట్ టెక్నాలజీని పెట్టుకొని వాళ్ళని మీ బిల్లింగ్ ఎందుకు ఇస్తారంటే క్లయింట్ విల్ పే దాట్. అండ్ మీరు పే చే ప్రతి సర్టిఫికేషన్ కూడా క్లయింట్ పే చేస్తుందండి మీరు కంపెనీ లోపలికి వెళ్ళింది. సో దోస్ ఆర్ ఆల్ ద బెనిఫిట్స్. నేను ఒక సర్టిఫైడ్ క్యాండిడేట్ నేను రిక్రూట్ చేశానంటే సర్టిఫికేషన్ ఎంత అమౌంట్ అయితే కూడా అంత అమౌంట్ కూడా క్లయింట్ పే చేస్తారు కొంతమంది క్లయింట్స్. సో అందుకనే సర్టిఫికేషన్స్ ఉన్నవాళ్ళు, ఇంటర్న్షిప్ చేసిన వాళ్ళు, ప్రాజెక్ట్ చేసిన వాళ్ళు ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఐటీలో డబ్బులు ఎక్కడ ఉన్నాయంటే డబ్బులు ఐటీలో కాదండి, క్లయింట్స్ దగ్గర ఉంటాయి. క్లయింట్స్ నుంచి మీకు ఐటీ ఇండస్ట్రీలోకి డబ్బులు వస్తూ ఉంటాయి. ఒక ఫ్రెషర్కి పర్ మంత్కి 4 లక్షలు జనరేట్ చేశాడంటే అది ఒక ఎక్స్పీరియన్స్ లెక్కేసుకోండి ఎంత జనరేట్ చేస్తారు. అందుకే విత్ ఇన్ ద షార్ట్ టైంలో లాక్స్ అండ్ శాలరీస్, 1 లాక్ శాలరీ, 1.5 లాక్ శాలరీ, 2 లాక్ శాలరీస్ అని రావటం, ఫ్రెషర్గానే 50,000, 40,000 స్టార్టింగ్ స్టేజ్ నుంచి రావడానికి రీజన్ ఏంటంటే వాడు మీకు ఇచ్చే మీరు జనరేట్ చేసే దానిలో 10% మాత్రమే మీకు ఇస్తాడు. 10% నుంచినే యూ విల్ బి రిచ్ అండి. ఎందుకంటే వాళ్ళకి ఇది ఒకటే కాకుండా కంపెనీకి మల్టిపుల్ కంపెనీ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది, చాలా ఉంటాయి. వాళ్ళ చారిటీ కంపెనీ, ఒక కంపెనీ రన్ అవ్వాలంటే ఒక ఐటీ వాళ్ళు కావాలి, ఒక అడ్మిన్ కావాలి, ఒక హెచ్ఆర్ కావాలి, ఒక సెక్యూరిటీ పర్సన్ కావాలి. వీళ్ళందరినీ మెయింటెనెన్స్ చేసుకుంటారు కాబట్టి ఎక్స్పెండిచర్ ఉంటుంది. కంపెనీ ఎన్విరాన్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది. ఇవన్నీ మనకు అనవసరం అండి. నేను ఎందుకు చెప్తున్నానంటే మీ మీద ఇంత రెవెన్యూ జనరేట్ అవుతుంది, అందువల్ల ఫ్రెషర్స్ మీకు ఐటీలో శాలరీస్ అనేవి ఎక్కువ ఉంటాయి. సో అందుకనే ఇప్పుడు నేను బీటెక్లో సివిల్ చేసిన, మెకానికల్ చేసిన, EEE చేసిన, ఐటీ చేసిన, సిఎస్సి చేసిన, ఎంసీఏ చేసిన, ఎంబీఏ చేసిన, ప్రతి ఒక్కరు ఐటీ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారు, డిగ్రీ చేసినా సరే ఐటీ ఫీల్డ్లోకి రావాలి అనుకుంటున్నారంటే మెయిన్ రీజన్స్ బికాస్ ఆఫ్ ద శాలరీస్, బికాస్ ఆఫ్ ద లైఫ్ స్టైల్, బికాస్ ఆఫ్ ద గ్రోత్ ఇట్ ఈస్ హ్యావింగ్. ఓకే, ఆ గ్రోత్ వల్లే వీళ్ళందరూ కూడా రావడానికి ఇంట్రెస్ట్ చూపుతున్నారు. ఎందుకంటే ఐటీ ఉంటే ఈజీగా పెళ్ళిళ్ళు కూడా అవుతాయి, ఎందుకంటే శాలరీస్ 1 లాక్స్ వెళ్ళిపోతాయి కాబట్టి. చిన్న వయసులోనే 1 లక్ష రూపాయల శాలరీ చూడవచ్చు, దాన్ని అనుకునే విధంగా అన్నీ నెరవేరుతాయి అన్నమాట. ఓకే అండి, సో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. సో చాలా ఓపిక్గా, చాలా క్లియర్గా మీ ఓపిక్కి మెచ్చుకోవాలి. చాలా క్లియర్గా అందరికీ అర్థమయ్యేటట్టు చాలా క్లియర్గా మీరు డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో నాకు మా తరపు నుంచి, మా ఛానల్ తరపు నుంచి, లేదా నా తరపు నుంచి, మా ఫ్రెషర్స్ తరపు నుంచి అనుకోండి, మీ కంపెనీలో కానీ, అంటే ప్రజెంట్ చేస్తున్న కంపెనీలో కానీ, లేకపోతే ఫ్యూచర్ పాత కంపెనీలో కానీ, మీ ఫ్రెండ్స్ కొలీగ్స్ ఉంటారు అక్కడ, ఏ ఓపెనింగ్ ఉన్నా, అది ఫ్రెషర్ అయినా సీనియర్ అయినా ఏది ఉన్నా సరే, మాకు కొంచెం ఇన్ఫార్మ్ చేయండి. నేను డైలీ మన వీడియోస్లో డైలీ జాబ్ ఓపెనింగ్స్ అని, టుడే జాబ్ ఓపెనింగ్స్ అని డైలీ నేను ఒక వీడియో పెడతాను, మాక్సిమం రిఫరెన్స్లో పెడుతుంటాను. సో వస్తే కొంతమందికైనా ఆపర్చునిటీ, ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ లో కొంతమందికైనా అవకాశం వస్తుంది, ఆ హెల్ప్ మాత్రం చేసి పెడతాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, ఇట్స్ వండర్ఫుల్ ఆపర్చునిటీ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఒక మంచి ఆపర్చునిటీ, ప్రతి ఒక్కరు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మహేష్ గారు చాలా, అంటే చాలా ఇష్టంతో చేస్తున్నారు, ఇది కష్టం అని నన్ను. సో దీనివల్ల ఒక ఫ్రెషర్స్కి ఎవరికైనా జాబ్లు వచ్చినా కానీ జస్ట్ ఇన్ఫార్మ్ చేయండి, సో దట్ ఇట్ ఐ ఫీల్ వెరీ హ్యాపీ, వెరీ హ్యాపీ. ఎందుకంటే మేము అట్ ది ఎండ్, ఇప్పుడు ఆయన కానీ నేను కానీ ఇంత టైం స్పెండ్ చేసి ఇంత ఎఫర్ట్ పెట్టి మేము చేస్తున్నాం అంటే బికాస్ ఆఫ్ ఓన్లీ వన్ రీజన్, ఒక పర్సన్ అన్న దీనివల్ల బెనిఫిట్ పొందుతాడు అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నాం. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ మహేష్ గారు, దిస్ వండర్ఫుల్ ఆపర్చునిటీ. అండ్ డెఫినెట్లీ ఇలాంటివి మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండాలి. అండ్ అలాగే మీకేమైనా క్వశ్చన్ ఉన్నా సరే, వ్యూవర్స్ మీకేమైనా క్వశ్చన్స్ ఉన్నా, మీకేమైనా డౌట్స్ ఉన్నా సరే, మీరు మెయిల్ ఐడి నేను చెప్తాను, rubikshelpinghand@gmail.com, లేదా మీరు కామెంట్స్ ఉన్నా మీరు కామెంట్స్ మెన్షన్ చేయండి, విల్ రివర్ట్ టు యూ. అండ్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు హెల్ప్ యూ విత్ యూ ఆల్. ఓకే, సో ఏ విధమైన హెల్ప్ అయినా సరే అండి, ఫ్రెషర్స్కి నాలెడ్జ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఏదైనా ఏ డౌట్స్ ఉన్నా సరే మీకు,
పెట్టండి, దాన్ని బట్టి దాన్ని బేస్ చేసుకొని మేము ఫర్దర్ వీడియోస్ అనేవి మేము కంటిన్యూ చేస్తాం. ఎక్కువ మంది అడుగుతున్నారు, వాళ్ళకి హెల్ప్ అవుతుంది అనుకుంటే తప్పకుండా డెఫినెట్ గా చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో విన్నారు కదా ఫ్రెండ్స్, సో ఈ వీడియో కొంచెం లెంతీ అయినా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు ఫ్రెషర్స్ కి, ప్లస్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళకి, అంటే ముందు పాస్ట్ అవుట్ 21-20 పాస్ట్ అవుట్ వాళ్ళు ఎట్లా ఓవర్కమ్ చేయాలి, ఈ డీటెయిల్స్ అన్ని ఆయన చాలా చక్కగా చెప్పారు రక్షణ్ గారు. సో దానికి ఆయన దానికి మనం అందరం హెల్ప్ చెప్ప థ్యాంక్ యూ చెప్పాలి. ఇది మీ కాలేజీలో ఇలాంటి వీడియోస్ సర్క్యులేట్ చేయండి, దాంతో ఏంటంటే మీతో పాటు మీ ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. మనం చేసిన హెల్ప్ ఈ రోజు కాకపోతే ఏదో ఒక రోజు మీకు తిరిగి మళ్ళీ వస్తుందండి. నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను. సో కనుక నలుగురికి ఇలాంటి వీడియోస్ షేర్ చేయండి. మీకు ఏ డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో రాయండి. లేదు ఇంకా ఈ టాపిక్ మీరు చేయండి అంటే మన మెయిల్ ఐడి rubikshelpinghand@gmail.com దానికి మీరు మెయిల్ చేయండి. చేయడం వల్ల అంటే ఆ టాపిక్ మీద నేను ఎవరన్నా ఎక్స్పర్ట్స్ని తీసుకొచ్చి దాని మీద ఇంకా క్లాసులు చెప్పించడమో లేకపోతే ఇంటర్వ్యూస్ చేయడమో ఏదో చేద్దాము. సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నలుగురికి యూజ్ అవుతుందనుకుంటే షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ వెరీ మచ్. లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.